నాకు కనిపిస్తుంది అన్న, నేనైతే ఉంచలేను అన్నయ్య అని చెప్పాను మేడం గారు. చెప్పేస్తేమో వాళ్ళు ఇప్పుడు స్టేషన్ లో కేసు పెట్టారు మేడం గారు. పెడతారు కదా నెక్స్ట్ అదే కదా పెద్దలోన, అంటే వాళ్ళు ఫస్ట్ మిమ్మల్ని కూడా అమ్మాయి డబ్బులు అడుగుతుందా? డబ్బులు అడుగుతుంది, 30 లక్షలు అడుగుతుంది. మాకు ఇచ్చింది 1 లక్ష రూపాయలు ఇచ్చింది మేడం గారు, మేము ఓరియా బ్రాహ్మిన్స్. అయితే 1 లక్ష రూపాయలు 30 లక్షలు అడుగుతుంది, కేసు వేసేసింది, ఇంకా పెళ్లి సంవత్సరం కూడా అవలేదు. అవలేదు మేడం గారు. చూడండి కలిసి కాంప్రమైజ్ చేసిందా మీతో? ఏం కాపురం మేడం గారు, ఎప్పుడు గొడవలే మేడం గారు. మా అక్క ఐసీలో ఉందని తెలిసి కేసు పెట్టింది మేడం గారు. చెప్పేది ఏంటి, మొత్తాన్ని బయటకు లాగి ఎవడో ఒకటి చచ్చిపోయే పరిస్థితికి తీస్తే అందరం గదగదలు ఆడిపోయి 30 లక్షలు ఇచ్చి ఆవిడకు నమస్కారం పెట్టి మనం దగ్గరకు వచ్చేస్తాం. 30 లక్షలు ఎందుకు ఇవ్వాలి? ఆవిడ జీవితాన్ని ఎవరు నాశనం చేశారని ఇవ్వాలి? ఎవరిన కడుపులో పుట్టిన బిడ్డకి ఇస్తున్నావా? అసలు ఎంత బాగా అడుగుతుందంటే ఆ 30 లక్షలు ఇచ్చిన తర్వాత మీరు జీరో అయిపోవాలి. మేడం గారు తెలివిగా నాన్నగారు పంతులు చేస్తారు, పౌరోహిత్య మీద చేస్తారు. స్టేషన్ కి ఏమో నేను 50 తులాలు ఇచ్చాను, బంగారం ఏవేవో లిస్ట్ 1 లక్ష రూపాయలు అక్కడ లాయర్ మేడం గారు కౌన్సిలింగ్ ఇస్తారు కదా మేడం గారు. ఆవిడ ఏమో ఫస్ట్ కౌన్సిలింగ్ వెళ్ళాను మేడం గారు. వెళ్ళిన తర్వాత నేనైతే ఈవిడ దగ్గర ఉండలేను మేడం గారు అని చెప్పాను మేడం గారు. ఈ అమ్మాయి ఏమో తెలివిగా నేను వెళ్ళిపోతాను మేడం గారు అని చెప్తుంది అక్కడ. ఇది తెలివిగా వెళ్ళిపోతానంటే అక్కడికి మీ దగ్గరికి? మా దగ్గరికి, నా దగ్గరికి వచ్చేస్తానని చెప్తాను. మీరు వద్దంటున్నారు కాబట్టి వస్తానంటుంది. అవును, మీరు కావాలి అని చెప్పి పిలిచి ఒళ్ళు పగిలేలా కొట్టి ఇంట్లో అన్ని పాచి పనులు చేపిస్తే దెబ్బకు పారిపోయింది. మీరు కొట్టలేరు, ఎదురు కొట్టించుకుంటారు. పెట్టలేరు, ఎదురు తిట్టించుకుంటారు. అవును మేడం. సో మీ పరిస్థితిని క్యాచ్ చేసి నాకు నా భర్త కావాలి, నా భర్త నన్ను వదిలేస్తున్నాడు అని. అదేంటంటే వాళ్ళు పొమ్మనరు, పొగ పెడతారు, మనమే పరిగెట్టి పారిపోతారు. సో కావాలని వస్తానంటుందంటే మీరు భయపడుతున్నారు కాబట్టి ఇంకా భయపడుతుంది. అమ్మ వస్తే అయిపోద్దు అని, ఎంతో కొంత ఇచ్చేస్తాం అని అనుకుంటారు. నీతో ఒక మైండ్ గేమ్. అవును మేడం గారు.